అన్నయ్య వదిన వాళ్ళ యానివర్సరీకి వదినకి నెక్లెస్ కొనిచ్చారు, అది పోయింది, సర్చ్ చేస్తుంటే నా బ్యాగ్ లో దొరికింది, అది కూడా వదినకి దొరికింది. పిల్లల్ని ఎత్తుకుందామన్నా కూడా నీకు పిల్లలు లేరు, నా పిల్లల్ని నువ్వు దగ్గరికి తీసుకోవద్దు అనేసి అసలు చాలా దగ్గరికి కూడా రానిచ్చారు కదా డాక్టర్ గారు. చూసుకోవాలనుకుంటే నా అన్న పిల్లలే కదా, నాకు ఎలాగో పిల్లలు లేరు, ఎంత ప్రేమగా చూసుకోవాలనుకున్నా కూడా నా దగ్గరికి అస్సలు రానివ్వదు. వాళ్ళ అన్న సమస్య అది, నేనేం చేశానండి, ఏదన్నా నా మీద చెప్పాలన్నా నేనేం చేశాను, వాళ్ళ అన్నతో రాకపోవడానికి కారణం నేనవుతానా? నాతో ఒకప్పుడు నాకు ఉంటుండ్రా, ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెళ్ళే ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మారకుండా ఎలా ఉంటారు? బాధ్యతలు అనేవి పెరగవా? ఇప్పుడు ఒకరోజు షాపింగ్ వెళ్ళారు, 10,000 ఖర్చు అయింది, ఆ 10,000 మాకు నెల నెల నడుస్తుందండి. అవునమ్మా, అది సంవత్సరానికి ఒకసారే కదమ్మా, ఇది ప్రతి వీకెండ్ ఒకసారి ఏంటండి, నెలకు ఒక పండగ వస్తుంది, పండగకు ఒకసారి ఆడపడి ఇంటికి వస్తుంది. అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49. 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం. మీ పిల్లలు చిటికలో మ్యాథమెటిక్స్ సొల్యూషన్స్ చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి కరెక్ట్ సొల్యూషన్ వేదిక్ మ్యాథమెటిక్స్. వెంటనే ఆలిమైండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 49 సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే గారు. కళ్యాణ్ గారు, వీణాని ఒక అమ్మాయి అని మనకి మెయిల్ చేసింది. ఇప్పటి వరకు మనం ఇలాంటి కేసును వినలేదు కళ్యాణ్ గారు. కొంచెం డిఫరెంట్ గా అనిపించింది, ఫ్యామిలీ ఇష్యూ అనమాట. వదిన మరదళ్ళు వీళ్ళ మధ్య జరుగుతున్న ఒక చిన్న ఇష్యూ. రైట్, కాల్ చేసేస్తానండి. చేయండి మేడం. ఈ అమ్మాయి ఇప్పుడు మరదలు అవుతుందండి, అంతే కదా? అంతేనండి, వాళ్ళు వదిన గురించి మాట్లాడుతున్నారు. అటువైపు చూస్తూ ఉంటానులేండి, ఎక్కువ వదిన వైపు నుంచి చూస్తారా జనరల్ గా? హలో, వీణ గారండి? అవును, మీరు? నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి. మేడం చెప్పండి. మేడం నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. మీ మెయిల్ చూసాను, సో కళ్యాణ్ గారితో జస్ట్ డిస్కస్ చేశాను, ఒకసారి మాట్లాడతారా? సార్ కూడా స్టూడియోలో ఉన్నారు, మీరు ఫ్రీ ఉన్నారా? ఫ్రీ ఉన్నాను మేడం. ఓకే ఓకే, ఒక్కసారి కళ్యాణ్ గారితో మాట్లాడండి. వీణా, హాయ్ సార్. చెప్పు, బాగానే ఉన్నావు? హ్యాపీగా ఎందుకు కాల్ చేసావు? సార్, అది కొంచెం ప్రాబ్లం ఉంది, దానికోసం అని మెయిల్ చేశాను. ఏంటమ్మా ప్రాబ్లం? ఎవరితో? మా వదినతో. ఏంటమ్మా సమస్య చెప్పు. మా వదిన వచ్చినప్పటి నుండి కొంచెం అందరికి నన్ను దూరం పెడుతుంది డాక్టర్, దాని వల్ల నేను ఫ్యామిలీలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ఎంతకాలం అయిందమ్మా వదిన వచ్చి? నీకు మ్యారేజ్ అయిందా? నాకు మ్యారేజ్ అయింది డాక్టర్, నాకు మ్యారేజ్ 7 ఇయర్స్ అవుతుంది. మీ అన్నయ్యకి మ్యారేజ్ అయ్యమ్మా? 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ అవుతుంది. ఓకే ఓకే. అందరూ అమ్మ నాన్న అందరు కలిసే ఉంటారా? వదిన అన్నయ్య అమ్మ నాన్న అందరిని కలిసే ఉంటారు, పక్క పక్కనే ఉంటారు. నువ్వు వెళ్తూ వస్తూ ఉంటావమ్మా? అప్పుడు పండగలకి అలా వెళ్తూ వస్తుంటాను డాక్టర్ గారు. చెప్పనా, దూరం పెట్టడం అంటే ఏంటండి, ఎట్లా? అంటే నాకు, మేమిద్దరమే డాక్టర్, అన్నయ్య నేను. చిన్నప్పటి నుంచి కూడా అన్నయ్య నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు డాక్టర్. అన్నింట్లో కూడా నాకు ప్రతిదీ, అసలు చిన్నప్పుడు స్కూల్ దగ్గర నుంచి కూడా నన్ను స్కూల్ కి తీసుకెళ్లడం, తీసుకురావడం, కాలేజ్ డేస్ లో కూడా నన్ను ఎవ్రీథింగ్, నేను ఈవెన్ షాపింగ్ చేయాలన్నా, ఏమైనా కొనుక్కోవాలన్నా, ప్రతిదీ నేను వెళ్తా అన్నా కూడా అన్నయ్య దగ్గరుండి అన్ని కొనిచ్చేవాడు డాక్టర్. నాకు అంత ప్రేమగా చూసుకున్న అన్నయ్య వదిన వచ్చాక లేనిపోని చాడీలు చెప్పడం నా పైన. అసలు ఎంత మారిపోయాడంటే అన్నయ్య, ఒకప్పుడు అన్నయ్యేనా ఇప్పుడున్న అన్నయ్య అని అనిపిస్తుంది డాక్టర్ నాకు. అన్నయ్య మారిపోయాడమ్మా, లేదంటే అంటే అన్నయ్యలో మార్పు రావటానికి అన్నయ్యే కారణమా వదిన కారణమా? వదిన అంటే చిన్న వాటిని కూడా పెద్దగా చేసి చెప్తారు డాక్టర్ గారు. అంటే ఏం లేకపోయినా బయటకు తీసుకెళ్తుండ్రు, అంటే మా పిల్లలకు కావాలి కదా, అన్ని తనకే పెడుతుండు అనేసి. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు అన్నయ్య చూసుకోవడంలో తప్పేముంది డాక్టర్? అన్నయ్య అన్నాక మాత్రం చూసుకుంటారు కదా.
చూసుకోవచ్చు, కానీ ఏంటంటే అతని కాన్సన్ట్రేషన్ అంతా ఇటువైపే ఉందేమో అని వదిన భావిస్తుంది. తన ఫ్యామిలీ వైపు కూడా చూడాలి కదా, తన పిల్లల వైపు కూడా చూడాలి కదా అని చెప్పి. మరి అది అన్నయ్య కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడో లేదో అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కదమ్మా. డాక్టర్ గారు, నేను పెళ్ళైన అమ్మాయిని, నేను వచ్చేది ఎప్పుడో ఒకసారి, నన్ను చూడడానికి ఎలాగో అమ్మా నాన్న కూడా పెడతారు డాక్టర్ గారు. ఇంకా అన్నయ్య అన్నాక అన్నయ్య వంతు ఎంతో కొంత చెల్లెకి పెట్టాలని ఉంటుంది కదా. పెట్టాలి. కానీ వదిన పర్మిషన్ ఇవ్వకుండా అన్నయ్య పెట్టే పరిస్థితి లేదు ఏమ్మా. ఇంకా తన శాలరీ వస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా వచ్చేటప్పుడు ఏదో ఒకటి తేవడం, తెచ్చినప్పుడు ఇవ్వడం, పిల్లలకి తేవడం ఉంటుంది కదా డాక్టర్ గారు, ఇంట్లో అందరికి అమ్మా నాన్నకి. రైట్, వదినకి ఎంతమంది పిల్లలు, నీకెంతమంది పిల్లలు అమ్మా, నీ పరిస్థితి? వదినకి ఇద్దరు పిల్లలు డాక్టర్ గారు, నాకు ఇంకా పిల్లలు లేరు. అట్లీస్ట్ పిల్లలు, నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. నేనే చిన్నదాన్ని కాబట్టి ఇంట్లో పిల్లలు కూడా లేరు కదా డాక్టర్ గారు, చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం పిల్లలు అంటే. అట్లీస్ట్ నేను పిల్లలు ఎత్తుకుందామన్నా కూడా నీకు పిల్లలు లేరు, నా పిల్లల్ని నువ్వు దగ్గరికి తీసుకోవద్దు అనేసి అసలు చాలా దగ్గరికి కూడా రానిచ్చేది కాదు డాక్టర్ గారు. ప్రతి దానికి సెంటిమెంట్ గా వాళ్ళని నా దగ్గర నుంచి దూరం తీసుకెళ్ళడం, నేను ఏమైనా కొనిచ్చినా కూడా ఇవ్వనివ్వకపోవడం, చాలా ప్రేమగా చూసుకోవాలనుకుంటే నాన్న పిల్లలే కదా, నాకు ఎలాగో పిల్లలు లేరు, ఎంత ప్రేమగా చూసుకోవాలనుకున్నా కూడా నా దగ్గరికి అస్సలు రానివ్వదు. కాదు వీనా అమ్మ, వీనా ఇప్పుడు నీ సైడ్ నుంచి ఏమన్నా ఉందా ప్రాబ్లమ్? అంటే వదినతో నువ్వు అంటే బ్రదర్ కి అన్నయ్యకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం, తెలియకుండానే వదిన్ని కొద్ది దూరం పెట్టము అనేటటువంటిది ఏమన్నా ఉందా? బహుశా నువ్వేమన్నా వదిన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం? నేను పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్ళాను, తను ఒక ఇంటి నుండి వచ్చిన అమ్మాయి, తను నాతో కరెక్ట్ ఉన్నాక నేను ఎందుకు ఉండను డాక్టర్ గారు? నాకు తెలియక అడుగుతున్నానమ్మా. అంటే మనకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో అన్నయ్యతో ర్యాపో పెంచేసుకుంటాం, ఉదయం తెలిసి తెలియకుండా దూరం పెడతా ఉంటాం, తెలియకుండానే అలా జరుగుతూ ఉంటది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీకు అన్నయ్యతో ఉండే అనుభవం ఉంది, కానీ వదినతో ఇప్పుడు వదినతో ఉండే అనుభవం కొత్తది కదా, కొత్త వ్యక్తి అయ్యేటప్పటికి ఏంటంటే వదిన అనేటటువంటి క్యారెక్టర్ ని నెగిటివ్ షేడ్ లో చూడకుండా ఉండటం, వదినకి కావాల్సినటువంటి మర్యాద ఇంపార్టెన్స్ ఆ కుటుంబంలో ఇవ్వటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో అది ఇస్తున్నావా లేదా అనేది నా ప్రశ్న. ఖచ్చితంగా డాక్టర్ గారు, నేను ఈవెన్ నేను ఒక ఇంట్లో ఉండి బ్రదర్ మీద సాధిస్తున్నాను, ఏదో రకంగా నేను తనని పరాయిదాన్ని చేసి చూస్తున్నాను అంటే ఓకే డాక్టర్ గారు, నాకు ముందే పెళ్లి అయిపోయింది, నేను వచ్చేదే ఎప్పుడో ఒకసారి, పండుగలకు వస్తాను, రెండు మూడు రోజులు ఉండి వెళ్ళిపోతాను. అంటే మీ ఇద్దరు ఇప్పుడు ప్రెసెంట్ అయితే టాకింగ్ టర్మ్స్ లోనే ఉన్నారమ్మా, ఇంటికి వెళ్తున్నావా వెళ్ళట్లేదా, అక్కడ మీ పుట్టింటికి వెళ్తున్నావా వెళ్ళట్లేదా? ఎప్పుడో ఒకసారి వెళ్తాను, కానీ వెళ్ళినప్పుడు కూడా వదిన అసలు పలకరించదు, సరిగా మాట్లాడదు, ఏదో పరాయి వాళ్ళని చూసినట్టు చూస్తుంది. అసలు అన్నయ్యని నాతో మాట్లాడనివ్వదు, పిల్లల్ని నా దగ్గరికి రానివ్వదు, లేని పోని లెక్కి చెప్తుంది. ఒకసారి డాక్టర్ గారు, అన్నయ్య వదిన వాళ్ళ యానివర్సరీకి వదినకి నెక్లెస్ కొనిచ్చారు, అది ఒక రోజు ఏమైందంటే నేను బ్యాగ్ తీసుకెళ్తాను కదా, నేను లగేజ్ తీసుకొని వెళ్ళినప్పుడు ఒక రోజు సడన్ గా నా బ్యాగ్ లో దొరికింది, అది పోయింది, సర్చ్ చేస్తుంటే నా బ్యాగ్ లో దొరికింది, అది కూడా వదినకి దొరికింది. ఎలా జరిగింది అది? ఏమో డాక్టర్ గారు, అసలు నాకేం తెలియదు, నేను ఏదో పనులు చేస్తూ ఉన్నాను, సడన్ గా నెక్లెస్ పోయింది అనేసి అంటే అందరం కలిసి వెతికాం ఇంట్లోనే. ఇంట్లో పని వాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా, అంటే పని చేసే బయట నుంచి వచ్చే వ్యక్తి? ఎవరు లేరు డాక్టర్ గారు, ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటాము. ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు, బయట వాళ్ళు ఎవరు లేరు, పోయినటువంటి గొలుసు నీ బ్యాగ్ లో దొరికింది, అక్కడి నుంచి ఏముందమ్మా వదిన రియాక్షన్ ఏంటి? వెతికారు, అంత వెతుకుతుంటే నా బ్యాగ్ లో దొరికింది డాక్టర్ గారు, నేను ఎందుకు చేస్తాను చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఎవరు అంటే వచ్చి వేసే స్కోప్ ఎక్కడుంది, ఎవరు వేస్తారు చెప్పండి, ఇంకా వేరే వాళ్ళు పరే వాళ్ళు వచ్చి ఎవరు వేస్తారు డాక్టర్ గారు? ఏంటమ్మా నీ మీద దొంగతనాన్ని అంటగట్టారా? అంటే అన్నయ్యకు దూరం చేయాలనే ఆలోచనతో అలా చేసిందేమో అని నా అనుమానం డాక్టర్ గారు. ఆయన ఎలా బిహేవ్ చేస్తాడు, మీ బ్రదర్ ఎలా బిహేవ్ చేస్తారండి మీతో? అన్నయ్య బానే ఉంటారు, కానీ ఇప్పుడు కొంచెం మారిపోయి మాటలు తగ్గించడం. ఒక నిమిషం, ఇందాక సంఘటన బహుశా చాలా కీలకమైన సంఘటన కాబట్టి అడుగుతున్నాను, అన్నయ్య రియాక్షన్ ఏంటమ్మా ఆ ఇష్యూ అప్పుడు? ఆ ఇష్యూ అప్పుడు నిన్ను తప్పు పట్టాడా, లేదంటే ఏదో యాక్సిడెంట్? అనలేకపోయారు డాక్టర్ గారు, ఇప్పుడు నన్ను అంటే నేను బాధపడతాను, వదినని అన్న వదిన బాధపడుతుంది. సో ఆ రోజు ఆ సంఘటన తర్వాత ఎవరి సైడ్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ లేవు, కానీ నీకు వదినకి మధ్య మాత్రం గ్యాప్ పెరిగింది. కానీ నా మీద అయితే నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటది కదా డాక్టర్ గారు, నేను వాళ్ళందరి ముందు ఎలా తలెత్తుకోగలను?
నేను ఒక ముద్ర అనేది నా మీద పడిపోతుంది కదా, నీ తల్లిదండ్రులకి పడకపోవచ్చు, మీ బ్రదర్ కి పడకపోవచ్చు, కానీ వదిన పడేటటువంటి అవకాశం ఉంటుంది. అంతకుముందు నుంచే మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ సంఘటన అనేది అగ్గికార్జం పోసినట్టుగా అవుతుంది. ఇది జరిగి ఎంతకాలం అయిందమ్మా? చాలా ఇయర్స్ అవుతుంది డాక్టర్. సరే, ఇప్పుడు మా పాత్ర ఏంటమ్మా? వాట్ ఈస్ అవర్ రోల్? ఎందుకు కాంటాక్ట్ చేశారు? ఏం కావాలి? అదే డాక్టర్ గారు, ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్, నేను ప్రెసెంట్ ఇన్ని ఇయర్స్ తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పుడు ఇంటికి వెళ్తే కూడా నన్ను పిల్లల్ని కూడా దగ్గరికి రానిచ్చేది కాదు. ఎన్నో నెలమ్మా? 3 months మేడం. ఓకే ఓకే, గుడ్. డాక్టర్ ని కన్సల్ట్ అయితే నాకు కొంచెం రెస్ట్ కావాలి, వీక్ గా ఉన్నావని చెప్పారు మేడం. ఓకే. సో ఇప్పుడు నాకు ఇక్కడ చూసుకోవడానికి ఎవ్వరు లేరు, అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ చూసుకుంటుంది అంతే కదా. ఓకే, అక్కనే ఇప్పుడు వదిన పక్కనే ఉంటుంది, మళ్ళీ లేనిపోని ఏమిటి చేస్తారు, నాకు మనశ్శాంతి ఉండదు. బేబీ గ్రోత్ ఎలా ఉంటది, బేబీ చూసుకోవాలి, మంచి తిని మనశ్శాంతిగా ఉంటేనే కదా మేడం. అమ్మ వాళ్ళతో బాగుంటుందా వదిన? ఏమండి అంటే చిన్న చిన్న క్లాషెస్ ఉంటాయి మేడం. ఒక ఇష్యూ బహుశా నువ్వే ఎక్కువ భయపడుతున్నావు అని అనుకోవచ్చా, అక్కడ ఇష్యూ అంత లేదని అనుకోవచ్చా? సార్ నాకు వదిన నాకు సపోర్ట్ గా ఉంటే నేను ఇంత భయపడను కదా సార్. మీకు మెయిల్ చేసి అంత నేను భయపడుతున్నానంటే మీరు అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు బాగా అర్థమైంది. ఇప్పుడు ఆవిడతో ఒకసారి మాట్లాడమంటారా, అదేనా మీ ఉద్దేశం? ఒక్కసారి తను కన్విన్స్ అయితే నేను వెళ్ళి కూడా అక్కడ ప్రశాంతంగా ఉండగలను. కన్విన్స్ అంటే ఏంటంటే రమ్మనండి, నేను ఎక్కడ ఆపానండి అంటది ఆవిడ. అది కాదు కదా ఇక్కడ ఇష్యూ, కానీ ఏంటంటే ఆవిడలో మార్పు కావాలి, మీ ఇద్దరి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే అవి క్లియర్ అవ్వాలి. ఓపెన్ గా ఇద్దరు మాట్లాడుకుని మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుంటే కనుక అక్కడ నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు. లేదంటే ఒత్తిడితో ఉంటే కనుక బిడ్డ మీద ప్రభావం పడుతుంది అని భయపడుతున్నావు. ఇక్కడ ఉండలే, నీకు మీ ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి అంతే కదమ్మా. అయితే వీణా, ఇక్కడ ఇంకొక విషయం ఉందండి, తను హట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో మీ ఇద్దరి మధ్య జరుగుతున్నది, ఇప్పుడు మీరు ఒక్కరే మాట్లాడారు, తన మనసులో ఏముందో తెలీదు, మీ వైపు నుంచి తాను ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తుందో కూడా తెలియదు కదా. మాతో మాట్లాడిస్తున్నందుకు కూడా ఇబ్బంది పడవచ్చు, ముందుగా మీరు చెప్పండి. ప్లస్ తన ఏదైనా పాయింట్స్ మీ వైపు నుంచి ఏమైనా పాయింట్స్ చెప్తున్నప్పుడు కొంచెం కూల్ గా వినండి, వినే ప్రయత్నం చేయండి, మీరు కూడా యాక్సెప్ట్ చేయండి. మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, మీ ఇద్దరి మధ్య బాండింగ్ ని బలపరచడానికి మా వంతు ప్రయత్నం ఏం చేయాలన్నది అమ్మాయికి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అడిగితే షీల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్. సరే డాక్టర్, మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. ఆప్కా కాల్ హోల్డ్ పర్ హై, లైన్ పర్ బనే రహే యా కుచ్ దేర్ బాద్ కోషిష్ కరే. హలో హలో, వదినా బాగున్నావా? బాగున్నాను వీణా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను వదినా. అన్నయ్య పిల్లలు బాగున్నారా? అందరూ బాగున్నారు. నేను ఒక హ్యాపీ న్యూస్ చెప్దామని చేశాను. తెలుసులే, ఈ మధ్య విన్నాను. ఆవిడకి తెలుసండి, మీ అన్నయ్య చెప్పారు. నిజమేనా? అవును వదినా. ఎన్ని రోజులు? 3 నెలల వదినా. నేను అందమైన జీతానికి మెయిల్ పెట్టాను. ఎందుకు? మనం కొంచెం డిస్కస్ చేద్దాం మన ఇంట్లో ఫ్యామిలీ సిచ్యుయేషన్ గురించి అనేసి. ఏమున్నాయమ్మా సమస్యలు మీ ఇంట్లోనా? అంటే డాక్టర్ గారు మాట్లాడతారు వదిన, మాట్లాడతారా? సరే ఇవ్వమ్మా, మాట్లాడదాం. మీ పేరేంటమ్మా? మానస అండి. మానస గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నానండి. మీరు? బాగున్నానండి. మీరు కూడా అందమైన జీవితం ప్రోగ్రామ్ చూస్తా ఉంటారు అనుకుంటాను, ఎందుకంటే మీ మరదలు చెప్పగానే వెంటనే క్యాచ్ చేశారు ప్రోగ్రామ్ గురించి. చూస్తానండి. ఓకే ఓకే. కళ్యాణ్ గారు కూడా ఉన్నారండి స్టూడియోలో. నమస్తే అమ్మా. నమస్తే అండి డాక్టర్ గారు. మీతో మాట్లాడుతున్నప్పుడే వీణ చాలా భయపడుతూ మాట్లాడుతుంది, మరి ఆ అమ్మాయికి భయం ఎక్కువ లేదంటే మానసా గారి వల్ల భయం ఎక్కువైందా? సమస్య ఏంటండి, నాకు అసలు సమస్య ఏంటో తెలియదు. నేను ఒక రెండు నిమిషాల్లో వివరిస్తానమ్మా, తర్వాత మీకే అంత అర్థం అవుతుంది. తను చెప్పేది ఏంటంటే మా బ్రదర్తో ఒక బాండింగ్ ఉంది, చాలా ఫ్రీగా ఒక మీ ఇద్దరం చాలా చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్తో కంటే మా ఇద్దరు బాండింగ్ చాలా బాగుండేది, చాలా హ్యాపీగా పెరిగి పెద్దదాన్ని అయ్యాను. పెళ్ళి అయిన తర్వాత వదిన రావటం, వదిన వచ్చిన తర్వాత, వదిన వలన అనలేదు, వదిన వచ్చిన తర్వాత
పరిస్థితుల్లో మార్పులు అనేటటువంటిది కనిపించినాయి. మా బ్రదర్కి నాకు ర్యాప్ అంత బాగాలేదు, మా వదిన కూడా నాతో అంత ఫ్రీగా ఉండలేదు, నాకు పిల్లలంటే చాలా అమితమైనటువంటి ప్రేమ అభిమానం, నా పిల్లల పిల్లల దగ్గరికి వెళ్దాము అంటే కనుక నాకు కూడా ఆ ఫ్రీడమ్ లేదు. ఎన్ని సందర్భాల్లో వెళ్ళగలను, ఎలా వెళ్ళగలను, నా పుట్టింటికి నేను ఎలా వెళ్ళాలి అనేది కూడా నేను లెక్క చూసుకుని జాగ్రత్తగా అడుగు వేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మా అమ్మ నాన్నకి మా వదినకి పెద్ద సమస్యలు లేవు, వాళ్ళ వరకు అయితే కనుక ఏదో చిన్న చిత్తక అంశాలు ఉన్నాయి కానీ అక్కడ మాత్రం ఏం ప్రాబ్లం లేదు. ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు నేను గర్భవతిని, నాకు ఇక్కడ తోడు ఎవరూ లేరు, నేను నా పుట్టింటికి వెళ్ళాలి అంటే కనుక అక్కడ ఒక సానుకూలమైనటువంటి ప్లెజరబుల్ అట్మాస్ఫియర్ ఉంటేనే నాకు పుట్టబోయేటటువంటి నా బిడ్డకి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఉన్నాను. కాబట్టి అక్కడ నేను వెళ్ళాలి అంటే కనుక నాకు మా వదినకి మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి, నా వల్ల ఏమైనా తప్పు ఉంటే కనుక మా వదిన చెప్పగలిగితే కనుక నేను నన్ను సరిదిద్దుకుని నా వ్యక్తిత్వాన్ని సరిదిద్దుకుని అక్కడ అడుగు పెడతాను, అదేవిధంగా మా వదిన నన్ను అర్థం చేసుకుని ఒక తల్లిగా నన్ను స్వీకరించాలి అనే మంచి ఉద్దేశంతో ఆ అమ్మాయి ఈరోజు మాకు కాల్ చేయడం జరిగిందమ్మా. ఏది కూడా మీ గురించి నెగిటివ్గా చెప్పలేదు అమ్మాయి, ఏం చేస్తే కనుక నేను అక్కడికి వెళ్ళి ఫ్రీగా ఉండగలను. ఏం తల్లి, ఏం నెగిటివ్ లేకపోతే ఇప్పుడు మీ దాకా రాదు కదండి, నెగిటివ్ గా చెప్పేనే కదా మీరు నాకు ఇట్లా. అదే అదే, నెగిటివిటీ అంటే మీ గురించి నెగిటివిటీ అనలేదమ్మా, పరిస్థితుల్లో నెగిటివిటీ గురించి చెప్పింది. నా గురించి కానప్పుడు నాకు చేయడం ఎందుకండి, కాదు ఏదో చెప్తేనే కదా చేసేది, నాకు చేసేది. ఇందులో ఇద్దరే పాత్రలు ఉన్నారమ్మా, ఇద్దరులో ఇందులో ఈ రెండే పాత్రలు ఉన్నాయి. ఈ రెండు పాత్రల్లో ఒకటి వీణా గారు, ఇంకోటి మానస్ గారు. ఇది రెండే పాత్రలు ఉన్నప్పుడు ఆ పాత్రకి ఒక పాత్రకి ఇంకొక కారణం అనేటటువంటి ఆలోచనతో అమ్మాయి ఉన్నప్పుడు క్లారిఫికేషన్ మీ దగ్గర కాకపోతే ఎవరి దగ్గర తీసుకుంటాం? మీ వైఫ్ వేలైతే చూపెట్టట్లేదు. నో నో, ఐ యామ్ గెటింగ్ ద పాయింట్ వెరీ క్లియర్. అన్నారు వాళ్ళన్న సమస్య అది, నేనేం చేశానండి, ఏదన్నా నా మీద చెప్పాలన్నా నేనేం చేశాను, వాళ్ళన్నతో రాకపోవడానికి కారణం నేనవుతాను. అదే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒకటి మీ వైపు వేలెత్తి చూపెట్టట్లే, పాయింట్ టు బి నోటెడ్. వేలెత్తి చూపెట్టట్లే ఇటువంటి అది 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 ఇప్పుడు ఇప్పుడు ఇటువంటి పరిస్థితిని ఏ విధంగా డీల్ చేయొచ్చు? ఆ అమ్మాయికి ఎటువంటి ధైర్యం ఇస్తారు మీరు? ఏం ధైర్యం ఇవ్వగలరు? ఎటువంటి కంఫర్ట్ ఇవ్వగలరు? ఎటువంటి, బహుశా మీ టోన్ అలాగే ఉండొచ్చు, మీ ఆలోచన శైలి ఆ విధంగా ఉండొచ్చు, మీ ప్రవర్తన అలాగే ఉండొచ్చు, మీ మనసు చాలా అద్భుతమేమో, చాలా మంచి ఉద్దేశం ఉందేమో మీ మనసులో. ఆ మనసుని ఈ అమ్మాయి అర్థం చేసుకోవట్లేదేమో, ఆ మనసుని అర్థం చేసుకునే విధంగా ఆ అమ్మాయికి ఒక రెండు మాటలు చెప్పండి అంటున్నాం, అంతే. అక్కడ దాకా డైరెక్ట్ గా నాకే కాల్ చేస్తేనే మాట్లాడేదాన్ని కదా, నేనే చెప్పేదాన్ని కదా. చెప్పమ్మా వినా, నీకు ఆ పుట్టింటి నుంచి కావలసినటువంటి ఆలోచన కోరిక ఏంటి ఓపెన్ గా చెప్పేసాయి, దాన్ని బట్టి అది ఉంటుందా జరుగుతుందా అవ్వదా లేదంటే నువ్వు అపోహ పడుతున్నావా భ్రమ పడుతున్నావా వాస్తవం అనేది మనకు అర్థం అవుతుంది. అదే భజన, అంటే నేను ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు అంటే అందరితో ఉన్నట్టు నాతో ఉంటున్నావా, ఇప్పుడు పరాయిదాన్ని చూసినట్టు చూస్తున్నావు వదిన, నాకు అది చాలా బాధ ఎందుకు వస్తానమ్మా, నేనే పరాయిదాన్ని. వదిన నాకు పిల్లలు లేనప్పుడు మీరు ఎలా చేశారు వదిన, పిల్లల్ని అట్లీస్ట్ నా దగ్గరికి రానిచ్చారా మీరు, నాకు పిల్లల్ని నేను ఎంత బాగా చూసుకుంటాను, వాళ్ళ అంటే నాకు ఎంత ప్రేమ వదిన. అవునమ్మా ఇది ఒప్పుకుంటాను, నాకు ఉంటది కదా భయం. సమాజంలో జరుగుతుందే కదా, నేను చేస్తా చేశాను. బయట వాళ్ళంటే ఏదో అనుకోవచ్చు వదిన, ఇంట్లో వాళ్ళు కూడా ఇలాంటి ఫాలో అయ్యి ఇలా చేస్తే నా మనసు ఎంత బాధపడింది, నాకు ఎంత కష్టంగా ఉంటది తెలుసుగా వదిన. అన్నయ్య కూడా ఎంత మారిపోయారు నాతో, ఒకప్పటిలాగా ఉంటుండ్రా. ఏమ్మా మా అన్నయ్య మారాడు అనేది ఒక ఆలోచన అమ్మాయి ఈ అమ్మాయికి ఇంతకు ముందు పెళ్లికి ముందు మారాడు అంటే దానికి నేనేం చేస్తానండి చెప్పండి, మీరు చెప్పండి. మిమ్మల్ని అవును మారకుండా ఎలా ఉంటారు, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెళ్లి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మారకుండా ఎలా ఉంటారు, బాధ్యతలు అనేవి పెరగవా? ఇంకా చిన్నప్పుడు తనంలోనే చిన్నతనంలోనే ఉండి చెల్లెలకి నా అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా ఇటు ఫ్యామిలీని పట్టించుకోకుండా అలా ఉంటారా చెప్పండి, మారకుండా అంతే ఉంటారా? అంటే ఆ మార్పు అనేది ఒక బ్యాలెన్స్ గా ఉండాలి కదమ్మా. ఈ అమ్మాయికి కూడా ఏం 10 మంది అన్నయ్యలు లేరు, ఉన్నది ఒకే అన్నయ్య, వీళ్ళిద్దరి మధ్యన మంచి బాండింగ్ ఉంది. కంప్లీట్ గా ఆ కుటుంబాన్ని మిమ్మల్ని మీ పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి ఈ పడవలోకి రమ్మని నేను చెప్పట్లే, కానీ ఈ అమ్మాయి మనసు కూడా అర్థం చేసుకుని కొద్దిగా ఆ అమ్మాయికి కావలసినటువంటి అవసరాలు కానీ ఏమన్నా ఫీలింగ్ ఉంటున్నారండి. వచ్చినప్పుడల్లా బాగానే అన్నయ్యతో కలిసి బాగానే ఖర్చు చేస్తున్నారు, అంతా బాగానే చూసుకుంటున్నాడు కదా. మీ ఇంటి ఆడపడుచు ఎన్నిసార్లు వస్తుందమ్మా మీ ఇంటికి? అవును ప్రతి పండక్కి వస్తూ పోతూనే ఉంటదండి. అమ్మ మానస, ఆడపిల్ల ఒక లెక్క పెట్టుకుని పండక్కి పబ్బానికి రావాల్సినటువంటి అవసరం ఏముంది? ఓకే
లేదు, పండక్కే రావాలి, ఆడపిల్ల ఆడపిల్లే కానీ ఈడపిల్ల కాదని అనుకుందాం. సరే, కానీ ఎన్ని సందర్భాల్లో మీకు మీరుగా ఇన్వైట్ చేశారు రా తల్లి మా ఇంటికి రా అని చెప్పి? ఎందుకు ఆ అమ్మాయి గర్భవతి అనేటటువంటి అంశం ఇంత లేటుగా మీకు ఎందుకు తెలిసింది? ఈరోజు ఫస్ట్ టైం సుమన్ టీవీ వాళ్ళ ఆధ్వర్యాన మీరు ఆ అమ్మాయి కంగ్రాచులేషన్ చెప్పవలసినటువంటి అవసరం ఏముంది? అంటే ఇవన్నీ వింటూ ఉంటే కనుక మీ ఇద్దరి మధ్యన ఆ స్థాయి రేపో లేదేమో అని నాకు అనిపిస్తుంది అమ్మా. సంతోషంగా ఫోన్ చేసి వదినా ఇట్లా నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి చెప్పాలి గుడ్ న్యూస్ నాకు అనేసి అంటున్నారు. బాగుంది సంతోషం. మరి ఫోన్ పిక్ చేస్తే కదా తను చెప్పడానికి అవకాశం. సరే నేనంటే మిస్ చేయలేదండి, వాళ్ళ అన్నయ్య ఉన్నారు, వాళ్ళ అన్నయ్యకి చేస్తుంది కాల్ చేస్తుంది చెప్పిందంట. ఏమ్మా వీణా, ఎన్ని ప్రయత్నాలు చేసావు మీ వదినకి చెప్పడానికి? అట్లీస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ లేదంటే షేరింగ్ మై గుడ్ న్యూస్ అనేటటువంటి ఒక మెసేజ్ పెట్టచ్చు కదా వీణా, వదినకి పెట్టావా? నేను డైరెక్ట్ గానే చెప్పి హ్యాపీనెస్ అనేది నేను వినాలని అన్నయ్య అంటే ఫోన్ చేస్తాను డాక్టర్ గారు. అన్నయ్య ఆ టైం ఎప్పుడో బయట ఉంటారు, నైట్ టైమ్ వాళ్ళకి చేయలేను ఈవినింగ్ టైం. అమ్మా అమ్మా ఆలోచన ఉంటే అవకాశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు వదిన చెప్పేటటువంటి బాధ కూడా ఏంటంటే నేను ఇంపార్టెంట్ కాదా ఇంట్లో నాకు తెలియపరిచినటువంటి అవసరం లేదు, ఇదే ఫస్ట్ టైము, ఇప్పుడు ఇక్కడ తెలియదు, ఇప్పుడు డైరెక్ట్ గా ఈ అమ్మాయి నోటు వెంట ఈ మంచి కొబ్బరి వినటం అనేది ఇప్పుడే ఫస్ట్ టైం అని చెప్పి ఆవిడ ఏదో మొక్కుపడిగా కంగ్రాచులేషన్స్ అని చెప్పింది. ఆవిడ ఆవిడ చెప్పేటటువంటి వినే టోన్ లోనే నాకు ఏమనిపించింది అంటే అక్కడ స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ లాగా నాకు అనిపించింది. ఆవిడ మాట కూడా కరెక్టే, ఆవిడ మాట గట్టిగా ఉండొచ్చు, ఆలోచన ఇదిగా ఉండొచ్చు, కానీ తనకు కూడా ఈ ఇంట్లో ఒక ఇంపార్టెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఇంత పెద్ద ఇది ఏదో విధంగా ఇంటికి వెళ్ళి అడుగు పెట్టి చెప్పచ్చు, ఆ ఇంట్లోనే అడుగు పెట్టి చెప్పచ్చు, ఒక మెసేజ్ పంపించవచ్చు అన్నయ్యకి, ఒకటికి 100 సార్లు ప్రయత్నం చేసి అన్నయ్య ద్వారా వదినకి కమ్యూనికేట్ చేయించవచ్చు, లేదంటే అన్నయ్య ఫోన్ ద్వారా వదినతో మాట్లాడిపించవచ్చు. ఎందుకు జరగలేదు ఇది ఇప్పటికొచ్చి? అన్నయ్యకి చాలా అంటే కొన్నిసార్లు ట్రై చేశాను డాక్టర్ గారు, కానీ ఇంకా డైరెక్ట్ గా మాట్లాడడం అయితే కుదరలేదు అన్నయ్య పనుల వల్ల నాకు. కాదమ్మా వీణా, మీ అమ్మ వాళ్ళతో మీరు మాట్లాడుకుంటూనే ఉంటారు కదా, ఫోన్ చేస్తారు కదా, పోనీ అమ్మ ఇంట్లోనే ఉంటారు కదా, అమ్మ ఒకసారి వదినకి ఇవ్వని చెప్తే అయిపోతుంది కదా. భయంతో కమ్యూనికేట్ చేయలేకపోయా అంతవరకు నాకు అర్థమైంది. ఎందుకండి, నేనే రాక్షసుని కాదు కదా, భయం ఎందుకు, భయపడాల్సిన అవసరం ఏముంది? సరేలేండి చిన్న పిల్ల, సరే చెప్పలేకపోయింది, ఒక సంతోషకరమైన విషయం. పోనీ మీరన్నా ఒక స్టెప్ తీసుకొని ఏమ్మా ఏంటి నువ్వు కన్సీవ్ అయ్యావంటే ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదమ్మా, మీరు కూడా పెద్దవాళ్ళే కదా. తనకన్నా ఎలా చేసి అడుగుతానండి, అసలు తనకేం లేనప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఈగో బ్యారియర్ అనేది వస్తుందమ్మా. నేనెందుకు చెప్పాలి అనేది ఆ అమ్మాయికి ఉంది, ఆవిడే ఫోన్ చేయాలి కదా అని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఇద్దరికి మధ్యన ఈగో బ్యారియర్స్ ఉన్నాయి, కానీ ఎవరో ఒకరు మెట్టు దిగాలి కదమ్మా, ఇక్కడ ఎవరో ఒకరు మెట్టు దిగాలి. సరే, ఒక అంశం మీద మనం ఇన్ని సందర్భాల్లో మాట్లాడుకోవద్దు, ఆవిడ మీకు ఫోన్ చేయటం అనేటటువంటిది ఇంపార్టెంట్, మెసేజ్ ఆవిడ నోటు ద్వారా మీకు కమ్యూనికేట్ చేయవలసినటువంటి బాధ్యత అమ్మాయి మీద ఉంది. సరే, తెలియనితనమో లేదంటే భయమో ఇంకో అంశమో తీసి పక్కన పెడదాం. ఇప్పుడు ఆ అమ్మాయి ఫ్రీగా హ్యాపీగా ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి అట్మాస్ఫియర్లో అక్కడ ఉండటానికి అవకాశం ఉందా లేదా? రావద్దని అట్మాస్ఫియర్ లేదా నేను ఎలా చెప్తానండి, ఇక్కడ మంచి అట్మాస్ఫియర్ కాదమ్మా, రావద్దు అని నేను చెప్తానా? చెప్పండి, ఇంత ముందులా కాదు, వాళ్ళకి పెళ్ళయింది, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, మనం ఇంత ఇదిగా ఖర్చు పెట్టించకూడదు. అన్నయ్య చేత వాళ్ళ సంసారం ఏంటి, నెలకొచ్చి ఎన్ని ఖర్చులు ఉంటాయి ఏంటి అని ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించకుండా అలా చేస్తే నాకు మాత్రం ఉండదా అండి? అమ్మ నాన్న కూడా చూసుకుంటున్నారు కదా వదిన, ఎప్పుడు వాళ్ళని చూసుకున్నాడు ప్రేమని ఆ మాత్రం చేయరా వదిన, మీరు ఇంటికి వెళ్తే మీ వాళ్ళు చూసుకోరా మిమ్మల్ని, నేను ఇంత ఖర్చు పెట్టించిన అమ్మా. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం, కీలకమైనటువంటి అంశం, ఆడపిల్ల మన ఇంటి ఆడపిల్ల మన చేత ఖర్చు పెట్టిస్తుంది అనేటటువంటిది, అది మీ భర్త మీద భారం అవుతుంది, దానివల్ల మీ కుటుంబం నెగ్లెక్ట్ అవుతుందనే భావం ఉంది. ఏంట ఖర్చు, ఇన్ని సంవత్సరాల్లో ఈ అమ్మాయి ఎన్ని వస్తువులు కొనిపించింది, ఏ విధంగా ఆర్థికంగా మీ కుటుంబం మీద భారం పెంచింది చెప్పండి? ఏముందండి, పండక్కి వచ్చినప్పుడు షాపింగ్ కానీ ఇలా అన్నయ్యని తీసుకొని బయటికి వెళ్ళడం, వాళ్ళ అన్నయ్యకి కూడా అంతేనండి, ఈవిడ వస్తే కొంచెం ఆయనకి ఎక్కడ లేని సంతోషం వస్తుంది, ఆమె అడగకుండానే అన్ని ఖర్చు పెట్టిచ్చేస్తాడు. ఖర్చు అంటే ఏంటండి మానస గారు మీ ఉద్దేశంలో, అంటే ఎలాంటి ఖర్చు? ఏదో ఆడపిల్ల ఇంటికి వస్తే ఒక చీర పెట్టి పంపిస్తాం. ఎన్ని ఆస్తులు అమ్మేసుకున్నారు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టేశారమ్మా ఈ ఖర్చు? అమ్మేసుకోని అక్కర్
లేదండి. ఆస్తులు ఇప్పుడు ఒక రోజు షాపింగ్ వెళ్ళారు, 10,000 ఖర్చు అయింది, ఆ 10,000 మాకు నెల గడుస్తుందండి, నెల గడుస్తుంది. అవునమ్మా, అది సంవత్సరానికి ఒకసారే కదమ్మా, ఇది ప్రతి వీకెండ్ ఒకసారి ఏంటండి, నెలకు ఒక పండగ వస్తుంది, పండగకు ఒకసారి ఆడపడి ఇంటికి వస్తుంది. ఈ అమ్మాయి అక్కడికి ఖర్చు పెట్టడానికి గురించే వస్తుందనే భావం మీకుందా, లేదంటే మీ హస్బెండ్ ఆ ఖర్చు పెట్టేటటువంటి కోణంలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాడా? ఈ అమ్మాయికి ఆ ఉద్దేశం ఉందనే ఆలోచన మీకు? అదే అయితే కనుక ఈ అమ్మాయికి మనం చెప్దాం, అమ్మా అక్కడ ప్రేమ ఆప్యాయతల గురించి వెళ్ళొచ్చు, ఏది ఆశించి అయితే మాత్రం నువ్వు వెళ్ళొద్దమ్మా అనేటటువంటి ఈ అమ్మాయి క్లియర్ కట్గా వల్లగుద్దినట్టే చెప్పచ్చు. కానీ ఇలా బాధపడుతూ కష్టపడుతూ ఒక నెలసరి ఖర్చు అంతా కూడా ఆ అమ్మాయికి గిఫ్ట్ రూపాన్ని ఇచ్చే ఉద్దేశంతో ఇచ్చేటటువంటిది కూడా ఆ అమ్మాయికి అవసరం ఉందో లేదో నాకైతే తెలియదు కానీ అమ్మా, అంత బాధపడుతూ అయితే మాత్రం మీరు ఇవ్వకూడదు, ఇవ్వకూడదు. అది ఆ అమ్మాయి కలిసి కూడా రాదు. ఏం వినా అది ఆ ఉద్దేశం హ్యాపీగా ఇవ్వండి, ఎంతవరకు అయితే మీకు ఉంటుందో అంతవరకు స్తోమతను బట్టి ఇవ్వచ్చు కదా. ఒక ఇంపార్టెంట్ పాయింట్, సారీ మీ మాటకు అడ్డొస్తున్నాను, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీణకి ఇక్కడ ఖర్చు పెట్టాలి అనే ఉద్దేశంతో ఇక్కడ వస్తుందనే ఆలోచన మీకుందా, లేదంటే మీ హస్బెండ్ ఎక్కువ స్థాయికి వెళ్ళి ఇస్తున్నాడా? ఇది చాలా ఇంపార్టెంట్. అదే అండి, కొంచెం హస్బెండ్ స్థాయిని మించి ఆ అమ్మాయిని చూస్తే కొంచెం మరి ఇక్కడ ఇక్కడ అది సంతోషపడుతున్నాడు, చెల్లి అనుకున్నాడు, ప్రేమిస్తున్నాడు, జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి, ఇవ్వాలనుకున్నాడు, నెలసరి సరిపోయేటటువంటి డబ్బులు దారదత్తం చేశాడు. ఇక్కడ అతన్ని కంట్రోల్ చేయాలి కానీ వీణ మీద మీరు నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోకూడదు కదమ్మా. ఈరోజు ఈరోజు పెద్ద మాట అన్నారు, వచ్చినప్పుడల్లా ప్రతి నెల పండగ వస్తుంది, ప్రతి నెల మాకు ఖర్చు అవుతుందని అన్నారు. వీణకు ఉందా ఉద్దేశం? వీణ ప్రేమ గురించి వస్తుందా, గిఫ్ట్ గురించి వస్తుందా? ఇప్పుడు నేనని దృష్టిలో పెట్టుకొని నేనేం అనలేదండి, ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని. ఆ అమ్మాయి అంటుంది మా అన్నయ్య మారిపోయాడు, అవును మారకుండా ఎలా ఉంటాడు. ప్రతి పండగకి కూడా 10,000 చొప్పున ఖర్చు పెట్టుకుంటూ పోతూ ఉంటే రేపు రోజున ఉండే పరిస్థితి ఏంటి అనే ఆలోచన వస్తుందా రాదా? మేడం ఇక్కడ పాయింట్ ఇస్ వెరీ క్లియర్. ఇక్కడ ఏంటంటే వీణ అసలు ఏం ఆశిస్తుంది వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి? నిజంగా నెలకి 10,000 ఆశిస్తుందా, గిఫ్ట్ ఆశిస్తుందా? నాకైతే అలా అనిపించలేదు. అలాంటప్పుడు మరి వీణ కంట్రోల్ చేసుకోవచ్చు కదా అన్నయ్యని, అన్నయ్య నాకు ఇంత పెద్ద గిఫ్ట్ వద్దు, నేను పుట్టింటికి ఏదో వస్తున్నాను, నన్ను ముచ్చటగా చూసి పంపించండి, కడుపు నిండా పెట్టి పంపించండి అని వీణ కంట్రోల్ చేయొచ్చు కదా. ఒకటైతే క్లియర్ మేడం, ఒకటైతే మానస గారు, మానస గారు ఒక్క పాయింట్ అయితే క్లియర్. అదే అండి, నేను నాకు వచ్చిన డౌట్ అదే అండి. వీణ కంట్రోల్ చేస్తే అన్నయ్య ఆగుతాడా అనేది నా డౌట్. ఆ చెల్లి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు చెల్లి ఒక మాట చెప్తే ఆగడా? డాక్టర్ గారు నేను ఎప్పుడు కూడా మా అన్నయ్య నాకు ఇది పెట్టు అది పెట్టు అని అస్సలు అడగను డాక్టర్ గారు. అడగడం కాదమ్మా, నువ్వు చెప్పాలమ్మా అడగడం. ఎప్పుడైనా నేను అడిగానా? నేను ఎప్పుడో ఒకసారి అన్నయ్య బయటకి లేదని కొనిస్తే తప్ప నేను ఏమైనా తీసుకున్నానా? అదే అమ్మా, కొనిస్తే అన్నయ్య ఇంత ఖర్చు పెట్టొద్దు, అన్నయ్య ఇంత ఖర్చు పెట్టొద్దు అని నువ్వు చెప్పాలమ్మా. ఎంత పెడుతున్నారు వదిన చెప్పండి, నేను ఎప్పుడు నేను ఎప్పుడైనా వస్తున్నా, ప్రతి పండగకి వస్తున్నానా వదిన? నేను అమ్మ నేను ఒక మాట చెప్పచ్చా వీణ, ఇక్కడ ఎంత ఖర్చు పెడుతున్నాడు అనేది ఇక్కడ ఇది కాదు. మీ అన్నయ్య ఎంత సంపాదిస్తున్నాడు, ఆర్థికంగా ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎంత బరువు బాధ్యతలు ఉన్నాయో నీకు తెలుసు. ఇక్కడ నాకు తెలుసు, నాకు పెళ్ళండి, ఇప్పుడు నాకు ఎన్ని బాధ్యతలు ఉంటాయో, పిల్లలు ఉన్నాక పిల్లలు ఉన్నారు ఇస్తున్నాడు అని చూసుకోవాలి. లేదు నీకు అన్ని తెలుసమ్మా, ఇస్తున్నాడు తీసుకుంటున్నావు, కానీ అటువైపు ఎంత భారం అవుతుందో అన్నది తెలిసినప్పుడు అన్నయ్య ఇక్కడ బ్రేక్స్ వేసుకో. ఎందుకంటే ఇక్కడికి ఓన్లీ ఆర్థిక భారమే కాదు, అన్నయ్య ఆ గిఫ్ట్ ఇస్తున్నప్పుడు వదినలో ఫ్రెషన్స్ కానీ ఇమోషన్స్ కానీ ఆవిడ మూడు పాడవటం కానీ ఇవన్నీ కూడా నీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ వదిన ఇబ్బంది పడుతుంది కాబట్టి కుటుంబ సమేతంగా హ్యాపీగా నీకు రావట్లేదు కాబట్టి నువ్వు బ్రేక్స్ వేస్తే బాగుంటుందిగా. వదు వదన్నయ్య ఎందుకు ఇంత ఖర్చు పెడతాను? వెళ్ళటం తగ్గించడం సమేషన్ కాదమ్మా. తగ్గించావు సరే, అందరితో మెలకొని ఉండొచ్చు, సైలెంట్ గా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇలా కాల్ చేసి మళ్ళీ ఏంటిది ఇదంతా? ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటో మానస గారు తెలుసా? ఇక్కడ మీరేంటంటే వీళ్ళిద్దరు బంధానికి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీతో ముడిపెట్టేశారు. అంటే ఏంటంటే గిఫ్ట్ ఇస్తుంది కాబట్టి ఆవిడ వస్తుంది, అతను ఇస్తున్నాడు కాబట్టి ఈవిడ స్వీకరిస్తుంది. ఎనకండి, ఆర్థికంగా డబ్బుల విషయమే కాదండి, ప్రతి చిన్నదానికి ఇలా మొహం ముడుచుకొని అట్టయిపోయి మరి ఇంత పిల్లి పిల్లి విషయాలకు కూడా అలా ఉండకూడదండి. అతిగా ప్రేమలు అతిగా చూపిస్తే మాకు ఉంటాయండి ప్రేమలు. ఏదైనా సరే నేను వచ్చినప్పుడు నేను పిల్లలకి పెట్టాలని చూస్తా. నేను అట్లా చేసేదాన్ని కాదు వదిన, నేను ఒక్కరి నుంచి చెప్పి చెయ్యను. అన్నయ్య పెడితే
ప్రేమగా పెడితే తీసుకుంటాను తప్ప నేను అన్నయ్య నీకు నోటు చేసి నేను తీసుకొని నేను నా ఇంటికి వెళ్ళిపోవాలని నేను చూడను వదిన. నేను నిన్నేం అనలేదమ్మా, ఇప్పుడు ఖర్చు చేసావు అది అని నిన్నేం డైరెక్ట్ గా ఎప్పుడు అనలేదు కదా. వచ్చినప్పుడు ఎలా అమ్మ వాళ్ళు కదా చూసారు వదిన, అన్నయ్య ఏదైనా పెట్టి నాకు ప్రేమగా ఏదైనా బయట నుంచి కొనుకొచ్చి ఏమని ఇస్తే అమ్మ వాళ్ళని చూసారు ఎవరు? మేమే కదా అమ్మ వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏది? మేమే కదా. డాడీకి ఎంత కొంత పెన్షన్ వస్తుంది, వాళ్ళ వాళ్ళ పెన్షన్ తోనే బతకరు అమ్మా, నెలంతా పెన్షన్ తోనే గడవదుగా. వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది వదిన చెప్పండి, కిరాణం ఖర్చులు జస్ట్ వాళ్ళు వచ్చిందంటే వాళ్ళు బ్రతకగలరు అందులోన కదా వదిన. నేను వచ్చినప్పుడు కూడా నన్ను కూడా చూసుకుంటున్నారు కదా, అందుకే ప్రేమతో తెచ్చి పెట్టేదే కదా. ఇక్కడ ఏంటంటే నా పుట్టింటికి కేవలం ప్రేమ ఆప్యాయతలు సంతోషం గురించే వెళ్తున్నాను, మీ స్తోమతలో మీకు ఇబ్బంది లేకుండా ఏదైతే ఇస్తే అది నేను తీసుకుంటాను అనే పిక్చర్ క్రియేట్ అయినప్పుడు చాలా వరకు ఈ సమస్య ఇది అయిపోతుంది. సమస్యగానే అనిపించదు అసలు. ఆవిడకి ఏంటంటే నెల నెలగా పండగ వచ్చినప్పుడల్లా ఆవిడ గుండెల్లో రైలు పరిగెడుతుంది, అది నువ్వు ఆశించకపోయినా కూడా ఇది ఎప్పుడో మీ బ్రదర్ కి బ్రేక్స్ వేస్తుంటే కనుక అన్నయ్య ఏంటి విచ్చలు విడతనము, నువ్వు అక్కడ అటువైపు నాన్న అమ్మ నాన్న కూడా చూసుకోవాలి, నీ పిల్లల్ని సాకాలి, కుటుంబాన్ని నిలబెట్టాలి, మళ్ళీ నాకు ఈ భారీ ఎత్తున గిఫ్ట్లు ఏంటి, నాకు ఈ అవసరం లేదు, హ్యాపీగా నన్ను ఇంటికి రమ్మని చెప్పండి, కడుపు నిండా భోజనం పెట్టండి, ప్రేమగా చూసుకోండి, కావాలంటే సినిమాకి వెళ్దాము, ఒక జాకెట్ కొట్టు పెట్టండి, ఏదో ఒక లిమిటేషన్ గీత నువ్వు గీసుంటే కనుక ఈ పరిస్థితి ఇక్కడ వరకు వచ్చి ఉండేది కాదన్నది నా అభిప్రాయం. ఎటొచ్చి మానస ఇక్కడ నీ సైడ్ ఏంటంటేనమ్మా, దయచేసి ఇది అమ్మాయికి విపరీతమైనటువంటి పిల్లలు అంటే ప్రేమ అదొకటి కనిపిస్తా ఉంది, ఎందుకు ఈ లిమిటేషన్, ఎందుకు నీ పిల్లల వరకు వస్తే కనుక అమ్మాయి ఏం చేస్తుందని మీ భయం? దయచేసి ఏంటంటే బహుశా ఎక్కడో ఉండేటటువంటి ఒక వ్యతిరేకత, ఒక ఆలోచన పిల్లల్ని దూరం పెట్టడం అనేటటువంటి దాని వరకు తీసుకురావద్దు, ఎందుకంటే ఆ పసిప్రాణులు అంటే కుటుంబం ప్రధానంగా కలిసి ప్రయాణం చేసేది పిల్లల వల్లేనండి, ఇదైతే మాత్రం నా గట్టి అభిప్రాయం. పిల్లలు ఉంటే కనుక, చంటి మనసులు ఉంటే కనుక అన్ని బాధాబంతి దూరం పెట్టేసి, అన్ని భేదాభిప్రాయాలు విభేదాలు దూరం పెట్టేసి కుటుంబం కలిసిపోతుంది. సో అక్కడ మాత్రం దయచేసి ఈ డిఫరెన్స్ అనేది చూపెట్టద్దు. ఏదో అయ్యింది ఏదో అయిపోయింది, దేవుడి దేవల తను కూడా కన్సీవ్ అయ్యింది, చక్క హ్యాపీగా స్వీకరించండి, మంచిగా తనకి ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఏంటి, పుట్టింటి తరపున ఏదో ఒక ఆశ ఉంటుంది కదా మనసు గారు, ప్రతి ఒక్కరికి కూడా. రామ్మ కూర్చో, రామ్మ తిను అని చెప్పి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మీరు క్రియేట్ చేయండి, ఏమి డబ్బులతో కూడినటువంటి అవసరం ఏమీ లేదు, వీణా అది ఆశించట్లేదు. అట్లా ఏముండాలండి వీణగారు, రోజులు ఉండాలి, నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు అది, నాకు ఉండాలి అమ్మ నన్ను చూసుకో, అమ్మా ప్రేమగా చూసినా నీ మనసులో ఇంకా అవే ఉంటాయమ్మా, ఎంత ప్రేమగా చూసినా. నేను అది మనం అంటే దాన్ని మనం ఒక కంక్లూజన్ రావాలనే కదా వదిన, వీళ్ళకి నేను మెయిల్ చేసి వీణా ఇప్పుడు డాక్టర్ గారు మానస గారి బాధ్యత ఏంటని చెప్పారు, ఇంకొకసారి మీ గురించి కూడా నేను ఒక్క మాట చెప్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు వదిన అన్నయ్యతో చెప్పలేదు, నువ్వు మీ చెల్లికి ఇంత పెట్టు ఇంత పెట్టద్దు లేకపోతే ఎక్కువ పెట్టేస్తున్నావు అని పదే పదే చెప్పింది అనుకో, వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ రావచ్చు. ఆ పాత్ర మీరు తీసుకోండి, అన్నయ్య ఇది చాలు, నాకు ఇంతవరకే చాలు, నన్ను చక్కగా చూసుకొని ప్రేమగా ఉండు, కడుపు నిండా పెట్టండి, అది చాలు అనే బాధ్యత మీరు తీసుకోండి. నేను ఒకే పాయింట్ అమ్మా మానస, వినండి, ఈ వాతావరణం ఏదైతే ఉందో మీ ఇంటి ఆడబడుచు మీ ఇంటికి రావటము, ఆ ఆడబడుచు ఉన్నంతసేపు మీరు కొద్దిగా డిఫరెంట్ గా ఉండటము, ఇబ్బందికరంగా ఉంటాము, ఈ వాతావరణం నచ్చక అతను ఇంకో విధంగా ఉంటాము, ఈ వాతావరణం మీకు నచ్చట్లేదు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు మీరు మాకు కాల్ చేసినందుకు, మేము మీకు కాల్ చేసినందుకు ఒక మంచి పరిష్కారం దొరికింది అనేటటువంటి పాజిటివ్ యాంగిల్ తోనే దీన్ని ముందుకెళ్ళండి అనేది ఫస్ట్ నా అభ్యర్థన. నెంబర్ టూ ఏంటంటే ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరం ఉందో, ఈ ఇంటికి అంత ఆ ఇల్లు అంతే దూరం ఉంది, తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉన్నాయమ్మా, అటువంటి కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ మానస అనేటటువంటి మీ వదిన ఇక్కడ రాక్షసి కాదు, దెయ్యం కాదు, మీ అన్నయ్యని నిలవరిస్తూ మీ బంధాన్ని తెంచేటటువంటి ఉద్దేశం ఆవిడకి లేదు. ఆవిడకు మాత్రం ఇక్కడ ఏంటంటే ఇంటి కుటుంబాన్ని నిలదొక్కుని బ్యాలెన్స్ చేసేటటువంటి ప్రయత్నంలో ఆ అమ్మాయి కొన్ని గట్టిగా ఘాటుగా అనిపించినాయి, అదే నీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళండి, అన్నయ్య ఏదన్నా ఇస్తే కనుక వదిన అంగీకారంతో వదిన కంఫర్ట్తో ఏదన్నా ఉంటే కనుక అది స్వీకరించడానికి ట్రై చేయండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా అర్థం చేసుకోండి. ఓకేనమ్మా, ఇంతకు మించి ఏమీ లేదమ్మా, ఇంతకు మించి అసలు ఎటువంటి ఏమీ లేదు, ఎటువంటి భేదాభిప్రాయాలు లేదు, ఎటువంటి ఇంతకంటే 100 రెట్లు సమస్యలు ఉన్న కుటుంబాలే హ్యాపీగా కలిసిపోతున్నాయి, ఇది అసలు సమస్యే కాదు. ఎటొచ్చి ఒక్క చిన్న డిఫరెన్స్
ఇదేంటంటే ఒక చిన్నపాటి డిఫరెన్స్ని ఇరువైపులా అర్థం చేసుకోలేదు, ఇరువైపులా ఓపెన్గా మాట్లాడుకోలేదు, ఇప్పుడు మాట్లాడుకునేటటువంటి అవకాశం వచ్చింది కాబట్టి మేము ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా మీరిద్దరు హ్యాపీగా మాట్లాడుకోండి, హ్యాపీగా మాట్లాడుకోండి, ఎప్పుడు రావాలో డిసైడ్ చేసుకోండి, త్వర త్వరగా అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉండండి అమ్మ. మనసు గారు ఓకే అండి? వదిన గారు ఏం మనసులో పెట్టుకోవద్దు మీరు, నేను మనకి ఒక సొల్యూషన్ రావాలనే చేశాను తప్ప ఏమైంది కదా. ఏదన్నా ఉంటే కనుక నువ్వు అన్నయ్యతో మాట్లాడి, అన్నయ్య ఈ డిఫరెన్స్ వల్ల మా ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఈ ఇష్యూలో నువ్వు కొద్ది బ్రేక్ చేయటం మంచిది, నాకు ఆ ఉద్దేశం లేకుండా నా అనవసరంగా నాకు ఆ ఉద్దేశం ఉన్నట్టుగా ఇక్కడ పిక్చర్ క్రియేట్ అవుతుందని చెప్పి అన్నయ్యకి నువ్వు తొందరగా ఒక మాట చెప్పి అప్పుడు అక్కడికి వెళ్ళటం బెటర్ అమ్మ. రైట్ అమ్మా? సరే మ్యాడమ్. మనసు గారు ఓకే అండి? అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49. 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం. మీ పిల్లలు చిటికలో మ్యాథమెటిక్స్ సొల్యూషన్స్ చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి కరెక్ట్ సొల్యూషన్ వేదిక్ మ్యాథమెటిక్స్. వెంటనే ఎలిమైండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.